రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాతేరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు అందించవని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలోచన ఎంత గొప్పదో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటున్నాం మనం, ఆయన 50 ఏళ్ళ వయసుడే కదా అనుకుంటున్నాం. కానీ స్వామి వివేకానంద లేకపోతే ఆదిశంకరాచార్యులు ఇలా చాలామంది పెద్ద పెద్ద ఉన్నారు, యేసుక్రీస్తు వారు అందరూ చాలా షార్ట్ స్పెల్లో చేశారు రోడ్లని. అలా ఆలోచించాడు రాజ్యాంగ నిర్మాత కోరిక తీర్చడం కోసం. ఈ 73వ రాజ్యాంగ సవరణ తర్వాత నేను జడ్పీ చైర్మన్ అయ్యాను. హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిపిసి అంటారు, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్. ఆ కమిషన్ చైర్మన్ చేసి నాతో అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎవరు చేయలేదు. ఇవాళ ఒక వ్యవస్థ సృష్టింపబడింది అంటే ప్రజలకు, ప్రజలంటే దేశం అంటే ఎలా ఉందంటే కింద వేరు. మనం అనుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అంటాడు, నేను ట్యాక్స్ పేయర్ని నా డబ్బు అంతా పనిచేస్తున్నారని. నో, దాన్ని ఒప్పుకోవద్దు. మనం బెగ్గర్ కూడా ట్యాక్స్ పేయరే. బెగ్గర్ టీ తాగుతాడు కదా, బెగ్గర్ ధరకు నూనె రాసుకుంటాడు కదా, దగ్గర సోప్ పెట్టి తుడుచుకుంటాడు కదా, దగ్గర బట్టలు వేసుకుంటాడు కదా, దగ్గర అన్నింటిలోనూ ఈజ్ పేయింగ్ ట్యాక్స్. అంటే స్మాల్ ఒక మొక్క ఎదగాలి. ఎన్ని వేళ్ళు ఉంటాయరా, బ్రాంచెస్ కంటే వేళ్ళు ఎక్కువ కనపడతాయి కదా, చిన్న చిన్న ఎన్ని వేళ్ళలోంచి వాటర్ వెళ్ళి ఒక ట్రంప్గా మారుతుంది అంటే స్టేట్ అనుకుందాం, ఆ ట్రంప్ బ్రాంచెస్గా మారుతుంది కదా 23 రాష్ట్రాలకి, అంటే సమానంగా వెళ్తుంది. అందులోంచి లీవ్స్ వస్తాయి, రూట్, ట్రంప్, బ్రాంచ్, లీఫ్. లీవ్స్ అన్ని పచ్చగా ఉంటే అప్పుడు ఫ్రూట్ వస్తుంది అంతే కదా. కానీ దీనికి ఈ ట్రంప్కి వేరు, నీరిచ్చే వేరు, ఇచ్చిచ్చి సన్నబడిపోయింది. పేదోడు పొట్టది, పేదోడు పొట్ట. ఇవాళ మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఒక అమ్మకి పొద్దున్నే పట్టుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు చూడండి. ఒక గొప్ప వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, జిల్లాలో ఈ వ్యవస్థను తీసుకొచ్చి, ఆ వేరుకు నీరు అంటే మన దగ్గర నీరు తక్కువ ఉంది, లేకపోతే నీటి ప్రవాహాన్ని గోదావరి ఒకేసారి వచ్చిద్దరా, వచ్చినప్పుడు ఎక్కడ సముద్రంలోకి పోతుంది అంతేనా? ఆనగట్ట ఉంది కాబట్టి అక్కడ ఉంది ఆనగట్ట, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పోలారం కట్టుకుంటున్నాం. అలాగా ఆ వేరుకు నీరు డైరెక్ట్గా అందాలనేటువంటిది కనిపెట్టినాడు. డీబీటీ అనే పదం కనిపెట్టిన వాడు ఎవరు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి డైరెక్ట్గా ఆడి పొట్ట ఎండకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందులో ప్రధాన పోదారులు మీరే. గుడిబారే కడితే వస్తుంది చెప్పాను, చర్చి బాగా కట్టుకుంటామా, రోజు శుభ్రం చేస్తేనే కదా చర్చి అందం కొడుతుంది, గుడి బాగా కడతాం శుభ్రం చేస్తేనే కదా అందం కొడుతుంది. కానీ వ్యవస్థను కట్టాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పోదారులు, ఇక్కడ ప్రతిపక్షాలకు మీరంటే భయం. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటాడు, కానీ వాలంటీర్లు ఏంటి, వీళ్ళ వల్ల మొత్తం అందరూ ఆడవాళ్ళు ట్రాఫికింగ్, ఇక్కడ అందరూ ఆడపిల్లలే ఉన్నారు. నేను ఈ నియోజకవర్గం చూసినప్పుడు మర్చిపోయాను నేను, ఎందుకంటే అందరూ ఆడపిల్లలు, నిజమైన సర్వీస్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ జిల్లాలో. ఆడపిల్లగా అవుతుంది, ఇది జీతం డబ్బు కాదు, గౌరవం. నువ్వు తల్లిదండ్రుల దగ్గర డిసిప్లిన్ ఎందుకు వదుగుతావు, అమ్మ నాన్న మెచ్చుకుంటారని, అన్నతమ్ములు మెచ్చుకుంటారు. కానీ 50 మంది తల్లులు తండ్రులు లేదా కుటుంబంలో వాళ్ళు నిన్ను గౌరవించేటట్టు, అంటే వార్డు మెంబర్ అవడం కోసం మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా అమ్మేస్తుంటాడు, దేనికోసం, గౌరవం కోసం. వార్డు మెంబర్ ఏమి సంపాదించడం, ఇప్పుడు థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్ అంటే, దానికి ఎవరు కూడా మెచ్చుకోడు, దోసేసాడు, బట్టలు మార్చుకుంటే తేడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకు ఆ గౌరవాన్ని దక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇద్దరు నాయకులు, ఒకరు చంద్రబాబు నాయుడు, ఒక పవన్. ఆసియానికి వచ్చిన పార్టీ, మహిళల కోసం పావడా వడ్డీకి తండ్రి అప్పిస్తే, చంద్రబాబు నాయుడు దగ్గర మోసపోయినటువంటి వాళ్ళకి రుణమాఫీ చేశారు, ఇది ఆశయమే కదా.
तंड्री फीज रीएंबर्समेंट पेड़ते బాల్యంలో ఉన్న పిల్లడు కూడా బ్రహ్మ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలని ఇవాళ ఐబీ లాంటి విద్య తెచ్చాడు. ఇది ఆశయమే కదా. ఈ ఆశపరుడు కొత్త ఆయన తెచ్చాడు. ఆయనకు ఆశయమో ఆశయమో తెలియదు. ప్రశ్నిస్తానని వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎవరిని ప్రశ్నించాలి? ఆయన్ని ప్రశ్నించాలి ప్రజలందరూ. అసలు నువ్వు దేనికి వచ్చావు, దేని సంతం? ఈ దేశంలో వినకూడనటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. అసలు ఈ ప్రజాస్వామ్యం దేనికి ఉందంటే, చెప్పాను కదా గాంధీ స్టోరీ, ప్రజాస్వామ్యం దేనికి ఉంది? ఎక్కడో బోలన ఉన్నటువంటి ముసలమ్మ బిడ్డలు లేక లేకపోతే గొన్న బిడ్డలు ఎక్కడో పనికి వెళ్ళిపోతే నాకేమిటి దేవుడా ఈ శిక్ష అనుకుని బాధపడుతుంటే, ఆమె మీద నువ్వు చేయి వేస్తున్నావు కదా, దేవుళ్ళకి కనపడుతున్నావు, వాలంటీర్ వెళ్ళి దేవుళ్ళకి కనపడే ఒక వ్యవస్థ ఉంటే, ఆ పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఓడించడం నా ఆశయం అంటున్నాడు. ఇది ఎక్కడ వినకూడనటువంటి మాట కదా. ప్రజాస్వామ్యవాదులు కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వారు కానీ దీని గురించి ఆలోచించారు. వాళ్ళిద్దరూ కలిశారు, ఇద్దరే కాదు ఇంకా చాలా మంది కలుస్తున్నారు. నేనేమంటానంటే ఆశయం ఒక పక్కన ఉంది, ఆశపరులు ఒక పక్కన ఉన్నారు. ఆశయం నమ్మింది ఎవరిని? సేవకుల్ని, మిమ్మల్ని. అవునా కదా? 28 ఒప్పుకోట్లేదా? ఆశయం నమ్మింది ఎవరిని? సేవ. నా సైన్యం ఉందని చెప్తున్నాడు. నిన్న చూసాం 13 కోట్ల చిల్లర ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెక్ ఇచ్చాను. మీకు సేవా మిత్రులు అయితే, సేవా భక్తులు అయితే, మీరు అనుకుంటున్నారు 5000 పారితోషికమని. నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశానమ్మా, నా పారితోషికం కూడా గౌరవ వేతనం 5000.